గండేపల్లి మండల పరిషత్ కార్యాలయం వద్ద 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపీడీఓ కే జాన్ లింకన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు చలగల్ల దొరబాబు, జెడ్పీటీసీ పరిమి వెంకటలక్ష్మి, మంగతాయారు, బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. गणतंत्र दिनोत्सव की मुख्य अतिथु कुट सभ्युंदो प्रेम मंडल अध्यक्ष चंद्रबाबू गारी अलगे जेपीटीसी मैडम गारी इकड़ विचे मंडल अधिकार मिगता अंदर की मैं नमस्कार गणतंत्र दिनोत्सव मरी मे हिस्ट्री चवड़ रोमाल नैक्पड़े एट द स्ट्रोक ऑफ मिडनाइट व्हेन द वर्ल्ड स्लीप्स इंडिया विल अवेकन नेहरू गारु रेड फोर्ट अर्धरात्रि मन स्वतंत्र स्ट्रोक ऑफ मिडनाइट प्रपंच निद्रपोतन समय में मन स्वतंत्र संपादन को लक्षल मंदिर प्राणाल त्याग मन स्वतंत्र 1947 अर्धरात्रि मन स्वतंत्र पड़े गांधी गार अगर पाकिस्तान गोड़ जो आ मध्य नेहरू गार मिगता नायक ब्रिटिश वार दी स्वतंत्र जी स्वतंत्र तरह पूर्ति स्वतंत्र वाले 1947 आगस्ट 15 ना की 1935 चट अमल ब्रिटिश चट अमल मन कंटू मन परपाल की एला राज मरअप मन चूचना मन कंटू मन परपाल स्वेच्छायुत प्रपंच मन अंदर स्वेच्छगा ब्रतकड़ अरकू बानल बतिकिन मन स्वेच्छावायु पीलचुकना स्वातंत्र अलग मन के मन परपाल विधि विधान वाक उदेश राज राय मदलपेट दू संवस पदको नद्ध रोज राज रास्ते राज कंप्लीट मत 389 मंदिर कुर्चुटे अंदर मेधावे मरी 2 संवस 11 18 रोजल 60 राज चवी अंदर उन्नतम लक्ष्य तीसकनी मन की राज जी आ राज 1950 जनवरी 20 तारीख अमल में इंत अद्भुत राज प्रपंच इंत राज प्रपंच इन राज चवकनी मन की मन राज तैयार आ विधि विधान आधार मन रोज मन प्रभुत् बानिस संख्य ब्रिटिश अणगा मन अणचिवेस्ता वाली 1885 इंडियन नेशनल कांग्रेस स्थापित 72 मंदिर तो स्टार्टी कोई कोटल मंदिर गांधी गारी नायकत्व में मैं स्वातंत्र जी प्रती चोट देश में अंदर कुल मत अतीत रेडे पंडे आगस्ट 15 रिपब्लिक डे इंदो आ रोज गुर्ति प्रपंचमंत मरी महानंद तो निना रोज प्रपंच भारतीय गणतंत्र दिनोत्सव की मुख्य अतिथु कुट सभ्युन मेमंत प्रेम मंडल अध्यक्ष चंद्रबाबू गारी अलगे जेपीटीसी मैडम गारी इकड़ विचे मंडल अधिकार मिगता अंदर की मैं नमस्कार गणतंत्र दिनोत्सव मरी मे हिस्ट्री चवड़ रोमाल नैक्पड़े एट द स्ट्रोक ऑफ मिडनाइट व्हेन द वर्ल्ड स्लीप्स इंडिया विल अवेकन नेहरू गारु रेड फोर्ट अर्धरात्रि
మన స్వాతంత్రం వచ్చినప్పుడు మాట్లాడిన మాటలు పెద్ద స్ట్రోక్ అవుతున్నాయి. ప్రపంచం నిద్రపోతున్న సమయంలో మన స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాం. కొంతమంది కొన్ని లక్షల మంది ప్రాణాల త్యాగం మన స్వాతంత్రం. 1947 అర్ధరాత్రి మన స్వాతంత్రం పొందినప్పుడు గాంధీ గారు అక్కడ లేరు. పాకిస్తాన్ గొడవలు జరుగుతామంటే ఆ మధ్యలో ఉండిపోయారు. నెహ్రూ గారు మిగతా నాయకులే బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి స్వాతంత్రం తీసుకోవడం జరిగింది. స్వాతంత్రం తీసుకున్న తర్వాత పూర్తిగా స్వాతంత్రం వచ్చినట్టు కాదు నాకు. ఎందుకంటే 1947 ఆగస్టు 15 నాటికి 1935 చట్టం అమల్లో ఉంది, బ్రిటిష్ వాళ్ళ చట్టం అమల్లో ఉంది. మనకంటూ మనం పరిపాలించుకోవడానికి ఎలాంటి రాజ్యాంగం లేదు. మరి అప్పుడు మన వాళ్ళందరూ చూస్తున్నారు, మనకంటూ మనం పరిపాలించుకోవడానికి ఈ స్వేచ్ఛాయుత ప్రపంచంలో మనందరం స్వేచ్ఛగా బ్రతకడానికి. అప్పటి వరకు బానిసలుగా బ్రతికిన మనం స్వేచ్ఛావాయువుని పీల్చుకున్న స్వాతంత్రం ఉందో, అలాగే మనకి మనం పరిపాలించుకునే విధి విధానాలను కూడా రాసుకోవాలన్న ఉద్దేశంతో రాజ్యాంగాన్ని రాయడం మొదలుపెట్టారు. దగ్గర 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాజ్యాంగం రాస్తే ఈ రాజ్యాంగం కంప్లీట్ అయింది. మొత్తం 389 మంది కూర్చుంటే ఈ రాజ్యాంగం వచ్చింది. అందరూ మేధావులే. మరి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు 60 రాజ్యాంగాలను చదివి అందులో ఉన్నతమైన లక్ష్యాలను తీసుకుని మనకి రాజ్యాంగాన్ని ఇవ్వడం జరిగింది. ఆ రాజ్యాంగం 1950 జనవరి 20 తారీఖున అమల్లోకి వచ్చింది. ఇంత అద్భుతమైన రాజ్యాంగం ప్రపంచంలో లేదు, ఇంత పెద్ద రాజ్యాంగం ప్రపంచంలో లేదు. ఇన్ని రాజ్యాంగాలను చదువుకుని మనకి మనం రాజ్యాంగాన్ని తయారు చేసుకుని ఆ విధి విధానాలను ఆధారంగా చేసుకుని మనం ఈరోజు మన ప్రభుత్వాలను నడుపుకుంటా ఉన్నాం. బానిస సంఖ్యల నుండి బ్రిటిష్ వాళ్ళు మనల్ని అణిచివేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఎదురుకు తిరిగి 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించి 72 మందితో స్టార్ట్ అయింది. కొన్ని కోట్ల మంది గాంధీ గారి నాయకత్వంలో మరి స్వాతంత్రాన్ని తెచ్చుకోవడం జరిగింది. ప్రతి చోట దేశంలో అందరూ కుల మత అతీతంగా చేసుకునే 2 పండుగలు ఏంటంటే ఆగస్టు 15 రిపబ్లిక్ డే. ఇందులో ఆ రోజు గుర్తిస్తే ప్రపంచం అంతా మరి మహా ఆనందంతో నిండిపోయిన రోజు. ప్రపంచంలో భారతీయులు ఎక్కడున్నా మనం మొట్టమొదటగా అంటే మీ మండల పరిషత్తు గండేపల్లి మండల పరిషత్తులో మొట్టమొదటిగా ఈ సంవత్సరం మేము ఇక్కడ రావడం జరిగింది. మీ అందరు కూడా ఎందుకంటే 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి మండల స్థాయి అధికారులకు అలాగే జడ్పీటీసీ గారికి అలాగే ఇక్కడికి వచ్చిన ఎంపీటీసీలకు అలాగే ప్రెస్ వారికి అలాగే అధికారులకు ఎండవ్ గారికి అందరు కూడా 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ. ముందుగా ఏంటంటే మనం గణతంత్ర దినోత్సవం అంటే మన ఆగస్టు 15 1947 వచ్చింది. ఆగస్టు 15 అంటే స్వాతంత్రం 1947 వచ్చిందని అనుకుంటాం, కానీ మనకు రాలేదు. అప్పుడు ఏదో స్వాతంత్రం ఉత్సవం జరిగింది, కానీ యాక్చువల్గా అయితే రాజ్యాంగం రచించడానికి ఎండవని చెప్పేటప్పుడు మొత్తం అంతా 2 సంవత్సరాలు 11 నెలల 18 రోజులు అయిందనేది ఎండవర్. అయితే 64 లక్షలు ఖర్చు అయిందటండి ఆ రోజులో ఈ రాజ్యాంగం రచించడానికి. 64 లక్షలు ఖర్చు అయిందట. ఖర్చు అయితే ఇప్పుడు నవంబర్ 29 నవంబర్ 26 తారీఖుకి స్టార్ట్ అయిపోయిందండి. ఇది మంచి రోజు కోసం చూసి చూసి మన నాయకులు ఎవరో మన బాబు రాజేంద్ర ప్రసాద్ గారు కానివ్వండి, అలాగే డాక్టర్ అంబేద్కర్ కానివ్వండి, అలాగే ఈయన జవహర్లాల్ నెహ్రూ గారు వీళ్ళందరూ కలిసి ఒక మంచి రోజు ముహూర్తం చూసి మనం అంటే భారత రాజ్యాంగాన్ని అంటే ఈ లౌకిక దేశం కింద మనం ప్రకటించాలి. అప్పటి వరకు కూడా మనం బ్రిటిష్ వాళ్ళతోటే బ్రిటిష్ వాళ్ళ రాజ్యాంగాన్ని అనుసరించి వచ్చాం. ఏంటంటే 1949 నాటికి మనకి స్వాతంత్రం మనం ఫైట్ చేసాం కదా ఇదంతాను. ఇప్పటి వరకు కూడా ఈరోజు వరకు కూడా మనం బ్రిటిష్ వాళ్ళు చట్టాన్ని అమలు చేస్తున్నాం. ఈ చట్టాలు మనకు అక్కర్లేదనుకుని ప్రపంచం అంతా తిరిగి ఈ ప్రతి దేశం ఉన్న అంటే లౌకిక ఈ యాక్ట్ని మొత్తం ఏ రకంగా మనం అమెండ్మెంట్ చేయాలి, ఏ రకంగా దీన్ని మన రాజ్యాంగాన్ని రచించాలన్న ఉద్దేశంతో తిరిగి ఒక పెద్ద రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఆ రాజ్యాంగాన్ని 26 నవంబర్ ఆయన పూర్తి చేసి కంప్లీట్ చేసి మన నాయకులకు అప్పచెప్పారు. అది మంచి రోజు చూసుకుని ఆయన మన ప్రభుత్వ పెద్దలందరూ కూడా మంచి రోజు లాహోర్లో కలిసాను, లాహోర్లోను స్టార్ట్ చేశారట. ఇది 1 జనవరి 26 మనం ప్రవేశపెడతారే 1950లో 1 జనవరి 26 మన రాజ్యాంగాన్ని రచించింది. ఆ రోజు నుంచి అమల్లోకి తీసుకొస్తారని మంచి రోజు చూసి తీసుకొస్తాం జరిగింది. మన పెద్దలందరూ కూడా మనకి ఇచ్చిన ప్రాథమిక హక్కులు అంటే హక్కులు మన రాజ్యాంగంలో హక్కులు చాలా గట్టిగా ఇచ్చారు మనకి.
ఏంటంటే హక్కులు ఈ హక్కు వల్లే మనం స్వాతంత్రంగా మనం బతకగలుగుతున్నాం. పెద్దలందరూ కూడా ఇవాళ ఏంటంటే మనం గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన పెద్దలు జవహర్లాల్ నెహ్రూ గారు కానివ్వండి, మహాత్మా గాంధీ గారు కానివ్వండి, అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మనం ఘనంగా నివాళులర్పించి వారికి మన యొక్క ఘనమైన శ్రద్ధాంజలి ఘటించి వారికి నివాళులర్పిద్దాం. మనం మన మనల్ని ఈరోజు ఈ స్థాయిలో ఉన్నందుకు మనందరూ కూడా ఆ పెద్దలందరూ కూడా గర్వపడి గర్వంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. నాయకులందరూ కూడా నివాళులర్పించి మనం స్వాతంత్రం పొందేందుకు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.